భర్త కంటే భార్య వయస్సు పెద్దది అయితే మంచిది కాదా? లౌకిక జీవితంలో భార్యాభర్తల బంధం అత్యంత ముఖ్యమైనది. ఈ సంబంధం లేకుండా సృష్టిని సజీవంగా ఉంచడం సాధ్యం కాదు. సమాజంలో మరియు కుటుంబంలో ఏదైనా సంబంధానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడినట్లయితే అది భార్యాభర్తల సంబంధానికి కారణం. సనాతన ధర్మ సంస్కృతి నుండి ప్రపంచంలోని అన్ని మతాలలో ఈ సంబంధానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. సనాతన ధర్మంలో వివాహమైన తర్వాత స్త్రీ పురుషులు ప్రతి కష్టంలో సుఖ దుఃఖాలలో భాగస్వాములు అవుతారు. కుటుంబం మరియు సమాజం అనే సంస్థ యొక్క పునాది ఈ సంబంధంపై ఆధారపడి ఉంటుంది. సమాజంలో ప్రతి ఒక్కరికి గుర్తింపునిచ్చే బంధం ఇదే. ఈ సంబంధం లేకుండా ప్రపంచంలోకి వచ్చిన వ్యక్తిని సమాజం అక్రమంగా పరిగణిస్తుంది. భార్యాభర్తల సంబంధం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని మేము దానికి సంబంధించిన మీతో చర్చించాలనుకుంటున్నాము. భర్త కంటే భార్య పెద్దదైతే ఏమి పరిగణనలోకి తీసుకుంటారనేది నేటి చర్చలో మన ప్రశ్న. ఇది ఆ జంటకు శుభదాయకమని రుజువు చేస్తుందా, లేక వారి కుటుంబంలోని సంతోషాన్ని శాంతిని దోచుకుంటుందా? నిజానికి భార్య కంటే భర్త పెద్దవాడై ఉండాలనే సంప్రదాయం శతాబ్దాలుగా మన సమాజంలో ఉంది. సాధారణంగా ఏర్పాటు చేసిన వివాహాలలో ఈ నియమం సమర్థవంతంగా అమలు చేయబడుతుంది. అబ్బాయి కంటే పెద్ద అమ్మాయిని కోడలుగా అంగీకరించడానికి కుటుంబం సిద్ధంగా లేదు. కానీ ఇప్పుడు కాలం మారుతోంది. ఆధునిక కాలంలో యువతి యువకులు తమ ఇష్టానుసారంగా పెళ్లి చేసుకుంటున్నారు. సమాజం దృక్పథం కూడా మారింది. అటువంటి పరిస్థితిలో అమ్మాయి అబ్బాయి కంటే పెద్దది అని తరచుగా కనిపిస్తుంది. మన సమాజంలో చాలా మంది తారలు ఉన్నారు. వారి భార్యలు వారి కంటే పెద్దవారు. ఈ జాబితాలోని పేర్లను లెక్కించినట్లయితే అత్యంత ప్రసిద్ధ పేరు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నుండి వచ్చింది. సచిన్ భార్య అంజలి టెండూల్కర్ అతని కంటే దాదాపు 4 ఏళ్లు పెద్దది. మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధు కూడా అతని కంటే 1 నెల పెద్దది. అదేవిధంగా ప్రముఖ నటి ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్ కంటే దాదాపు 10 ఏళ్లు పెద్దది. నటి బిపాసా బసు, ఆమె భర్త కరణ్ సింగ్ గ్రోవర్ పరిస్థితి కూడా ఇదే. భర్త కరణ్ కంటే బిపాసా దాదాపు 3 ఏళ్లు పెద్దది. యంగ్ సింగర్ నేహా కక్కర్ మరియు ఆమె భర్త రోహన్ప్రీత్ సింగ్ మధ్య చాలా పెద్ద వయస్సు అంతరం ఉంది. రోహన్ప్రీత్ కంటే నేహా 6 ఏళ్లు పెద్దది. ఈ జాబితా చాలా పెద్దది. భర్త కంటే భార్య పెద్దదైన ప్రసిద్ధ జంటలు వందల సంఖ్యలో ఉన్నాయి. అప్పుడు ప్రశ్న తలెత్తుతుంది, సంప్రదాయం మరియు ఆచారం కాకుండా పెద్ద అమ్మాయిని వివాహం చేసుకోవడం గురించి సనాతన ధర్మశాస్త్రం ఏమి చెబుతుంది? దీని గురించి మహాయోగ డాక్టర్ నరేష్ దేవర్షితో మాట్లాడాము. ఇది తన సమాజంలోని సంప్రదాయమని నరేష్ దేవర్షి స్పష్టంగా చెప్పారు. వివాహ వయస్సు గురించి గ్రంథాలలో స్పష్టంగా ఏమీ వ్రాయబడలేదు. సృష్టి పరిరక్షణకు వివాహాన్ని ముఖ్యమైన సంస్థగా గ్రంథాలలో పేర్కొన్నారని వారు తెలిపారు. ఈ సంబంధం యొక్క అతి ముఖ్యమైన లక్ష్యం పిల్లలను ఉత్పత్తి చేయడం, తద్వారా విశ్వం కొనసాగుతుంది. అటువంటి పరిస్థితిలో ఒక బిడ్డను పుట్టించడానికి స్త్రీ మరియు పురుషుడు కలిసి ఉండటం అవసరం. మత గ్రంథాలు అబ్బాయి మరియు అమ్మాయి పిల్లలను కనగలిగినప్పుడు వారి మధ్య వివాహం గురించి మాట్లాడుతున్నాయి. ఈ విధంగా అన్వయించినట్లయితే వయస్సులో హార్మోన్ల మార్పుల తర్వాత అబ్బాయిలు మరియు అమ్మాయిలు వివాహానికి అర్హులు అవుతారని చెప్పవచ్చు. అయితే ఇది వేదాంతపరమైన అభిప్రాయం. ఇది కాకుండా భారతదేశంలో శాస్త్రీయ ప్రాతిపదికన చట్టబద్ధమైన నియమం ఉంది. మరియు అబ్బాయిలు మరియు బాలికలకు కనీస వివాహ వయస్సును నిర్ణయించారు. మహాయోగ దేవర్షి ఇంకా మాట్లాడుతూ, మత గ్రంథాలు అబ్బాయిలు మరియు బాలికల వయస్సులను పేర్కొనలేదు. అటువంటి పరిస్థితిలో భార్య తన భర్త కంటే పెద్దది కావడంలో శుభం లేదా అశుభం ఏమీ లేదు. అతను తన వ్యక్తిగత అనుభవం నుండి భర్త కంటే భార్య పెద్దదైన జంటలో కుటుంబం సురక్షితంగా ఉంటుందని అతను నమ్ముతున్నాడు. అతని కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సు కనిపిస్తుంది. అయితే ఇది తన వ్యక్తిగత అనుభవమని ఆయన స్పష్టం చేశారు. మత గ్రంథాలు దీని గురించి ఏమీ చెప్పలేదు. నిజానికి ఈ ప్రశ్నకు సమాధానం సైన్స్లో దాగి ఉంది. మన సమాజంలో పిల్లలను ఉత్పత్తి చేయడానికి వివాహాన్ని చట్టపరమైన సంస్థగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో సైన్స్ ప్రకారం స్త్రీలు పురుషుల కంటే త్వరగా తల్లులు అయ్యే సామర్థ్యాన్ని కోల్పోతారు. ఒక మహిళ తల్లి కావడానికి ఉత్తమ వయస్సు 20 మరియు 30 సంవత్సరాల మధ్య ఉంటుంది. 35 సంవత్సరాల వయస్సు తర్వాత తల్లి అయ్యే అవకాశాలు వేగంగా తగ్గుతాయి. పురుషులలో ఈ పరిస్థితి 50 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన సమాజం అబ్బాయి కంటే చిన్న అమ్మాయి కోసం చూస్తుంది.